డిస్క్రిమినేషన్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే బిసైడ్స్ ద ఫైవ్ మెయిన్ క్రైటీరియా దెర్ ఆర్ అదర్ క్వాలిటీస్ లైక్ డిస్క్రిమినేషన్. ఇంకా కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలన్నమాట, కొన్ని లక్షణాలు కూడా. అవేంటి అంటే డిస్క్రిమినేషన్, ఏ గుడ్ టెస్ట్ షుడ్ హ్యావ్ డిస్క్రిమినేషన్ పవర్. మంచి టెస్ట్ అనేటువంటిది ఆ తేడా చూపించేటువంటి శక్తి కూడా సరిగా ఉండాలి. ఈచ్ ఐటమ్ ఆఫ్ ద టెస్ట్ షుడ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ పువర్ స్టూడెంట్. ఈ టెస్ట్ పెట్టడం ద్వారా బాగా చదివే పిల్లలు ఏంటి, బాగా చదవని పిల్లలు ఏంటి అనే తేడా తెలియాలి మనకి. కాంప్రిహెన్సివ్, ఏ గుడ్ టెస్ట్ ఈజ్ ద వన్ విచ్ రిప్రజెంట్స్ ద హోల్ సిలబస్. అంటే ఈ కాంప్రిహెన్సివ్ అంటే ప్రతి ఆ సిలబస్ అంతటిని కూడా పెట్టి చేసేటువంటిది. డ్యూ వెయిటేజ్ షుడ్ బి గివెన్ టు ఈచ్ టాపిక. ప్రతి టాపిక్కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాము అనేది తెలియజేయాలి. షుడ్ కవర్ ద ఎంటైర్ సిలబస్, సిలబస్ అంతా కూడా కవర్ చేయాలి. ఎంకరేజ్ రిఫ్లెక్టివ్ థింకింగ్, టెస్ట్ ఈజ్ ద వన్ విచ్ ఎంకరేజెస్ రిఫ్లెక్టివ్ థింకింగ్. ఇట్ షుడ్ టెస్ట్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ స్కిల్. ఇది ఏం చేయాలంటే ఎంకరేజ్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అంటే ఇది నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి, అండర్స్టాండింగ్ వారు అర్థం చేసుకునేటువంటి విధానం టెస్ట్ చేయాలి, అప్లికేషన్ అండ్ స్కిల్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది స్కిల్, అవన్నీ కూడా టెస్ట్ చేయాలన్నమాట. ఇంట్రెస్టింగ్, ఇట్ షుడ్ ఎంకరేజ్ ద చైల్డ్ టు పుట్ ఫోర్త్ హీజ్ ఎఫర్ట్స్. ఇంట్రెస్టింగ్ అంటే ఇది ఏం చేసిద్ది, ఇట్ షుడ్ ఎంకరేజ్ ద చైల్డ్ టు పుట్ ఫోర్త్ హీజ్ ఎఫర్ట్స్. ఓకే, సో అతను కృషి చేయడానికి చక్కగా ఉపయోగపడేటువంటి విధమైన ఆసక్తిని క్రియేట్ చేయాలి. గ్రేడెడ్, ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద ఏజ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. వారి యొక్క వయసును బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి పిల్లల్ని వేరువేరుగా డివైడ్ చేయాలి. ఎకనామిక్, ఇట్ షుడ్ బి ఎకనామికల్ ఇన్ సెన్స్ ఆఫ్ టైము, రిసోర్సెస్ అండ్ కాస్ట్. అప్పుడు ఏదైనా సరే మనం చూసినప్పుడు ఈ యొక్క ఇవాల్యుయేషన్ అనేటువంటిది చాలా తక్కువలోనే అయిపోవాలి, తక్కువ సమయంలో అయిపోవాలి, తక్కువ వనరులే వాడుకోవాలి. అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, సమయాన్ని, వాడుతున్నటువంటి వనరుల్ని, డబ్బుల్ని.